వస్తే నేను గడేపల్లి సత్యనారాయణ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 5 రూపాయలకి అన్నం పథకం పెడతా ఉన్నారు, దాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అరిష్టపల్లి 224 నుంచి ఇది పెడతా ఉన్నారు. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ పెడతా ఉన్నారు. సో అంత స్థాయిలో కాకపోయినా మధ్యాహ్నం ఆ స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైతే కాదు, అప్పుల్లో ఉన్నారంటున్నారు. సో మధ్యాహ్నం పెట్టే ఫుడ్ మెనూ కొంచెం మంచి ఫుడ్ మెనూ పెట్టాలి. వీలుంటే బుద్ధిపూడి కూడా టిఫిన్ సెక్టార్కి సంబంధించి పెట్టాలి అన్నపూర్ణ పథకం కింద. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా ఒక పూట ఉపవాసం వేరు, అది ఆరోగ్యం కోసం ఉంటారు, కానీ ఎవరు పసుపు ఉండకూడదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరు కూడా ఆకలితోని, స్వామి వివేకానంద మాటలు, నా దేశంలో పౌరులు ఎవరు కూడా, పౌరులే కాదు ప్రజలు ఎవరు కూడా ఒక పూట కూడా పసుపు ఉండకూడదు. ఉపవాసం వేరు, ఆరోగ్యం కోసం చేస్తారు. ఎవరు కూడా వస్తువు ఆకలితో లమటించకూడదు అనేటువంటి స్వామి వివేకానంద మాటల్ని వెయిట్ చేసుకుంటూ ఏదైతే ఉందో ఈ అన్నపూర్ణ పథకాన్ని చాలా విస్తరించాలి. నాసి రకం ఫుడ్ పెడతా ఉన్నారు, గంజి ఉంపిన ఫుడ్ పెడుతున్నారు. అందులో పోషక విలువలు ఏముంటాయో అర్థం కాదు. గంజి ఉంపిన తర్వాత ఆ రైస్లో ఇంకేముంటుంది, నీళ్ళచారు. అది పూర్వం జైల్లో ఖైదీలకు కూడా అంత దరిద్రంగా పెట్టేవాడు కాదు, ఒక్కొక్కళ్ళకి 10 రూపాయలు ఇస్తూ ఉన్నారు జైల్లో ఖైదీలకు కూడా. మరి వీళ్ళు కూడా ఒక్కొక్క ఇస్త్రాకి 18-19 రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. సో మరి ప్రజలు ఇచ్చే 5 రూపాయలు అది 25 రూపాయల కంటే ఇంత వేస్ట్గా, అంటే ఎంతమందికి కలిపి పెట్టేటప్పుడు మంచి ఫుడే పెట్టవచ్చు. మరి ఏం జరుగుతుంది దీని మీద? ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చి కార్పొరేటర్స్ తినరు, లేకపోతే కమిషనర్ తినరు, జిల్లా సంబంధించిన అధికారులు ఎవరన్నా ఒకరోజు తింటే దానికి క్వాలిటీ అర్థమవుతుంది. ఆ వైపుగా వీళ్ళు ఆలోచించారు. పేదలకు పెట్టే ఫుడ్ క్వాలిటీ ఫుడ్ పెట్టాలి, పౌష్టికాహారం పెట్టాలి. నీళ్ళచారితోని కుక్కకేసినట్టుగా అన్న చందంగా అది కరెక్ట్ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి అసలు కాదు. మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, ఎమ్మెల్సీలు మీరు ఒకసారి తింటే 5 రూపాయల అన్నం పథకం అన్నపూర్ణ పథకానికి సంబంధించి మీకు తెలుస్తుంది. అంత నీళ్ళచారు, అంత గంజి ఉంపిన అన్నంతోని మరి రాష్ట్రాన్ని, దేశాన్ని ఎలా నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు? పౌష్టికారం లేమనేది ప్రధానమైన సమస్య. అది తింటే పౌష్టికారం అసలు ఉన్నప్పు ఎనర్జీ కూడా పోయేలాగుంది. సో నీళ్ళచారుతోని, గంజి ఉంపిన రైస్తోని మరి ఈ రాష్ట్రాన్ని ఎలా నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు పాలకులు? మీరే సమాధానం చెప్పాలి. ఒకవైపు పోషకారం లేమి సమస్య ప్రధానంగా ఉన్నటువంటి సమాజంలో, ఆకలి లేనటువంటి సమాజాన్ని నిర్మించే దీనికోసం రామకృష్ణ మిషన్ వాళ్ళు పెట్టింది, దాన్ని మీరు కంటిన్యూ చేస్తున్నారు అన్నపూర్ణ పథకం పేరు. ఆంధ్రాలో వాళ్ళు ఫుడ్ మెను ఖచ్చితంగా చార్ట్ ఇచ్చారు, దాన్ని మధ్యాహ్న భోజన పథకంలాగా ప్రభుత్వ స్కూల్స్లో మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకంలాగా వాళ్ళు డైరెక్ట్గా అన్నా క్యాంటీన్ల పేరుతో ఆంధ్రప్రదేశ్లో దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. సరే, పాలకులు ఎవరున్నా కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సిందే. సో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎంత దరిద్రంగా ఉందా? నీళ్ళచారు, గంజి ఉంపిన అన్నం ఎన్నిసార్లు చెప్పినా ఇక అదే కదా. ఎన్నిసార్లు వీడియో చేసినా దున్నపోతు మీద వాన చెప్పు పడ్డట్టుగా ఉంది పాలక ప్రభుత్వాలకి. పేదల పట్ల అసలు ప్రేమ లేదు. ఆడికి వచ్చి ఏమంటారు, 1 కోటి రూపాయల కార్లు, వెజ్ కార్లు వేసుకొని పార్కింగ్ చేసి 5 రూపాయలు అన్నం తినిపోతున్నారా? పేదలు వచ్చి అన్నం తింటారు, మీరు తినరు. తినేవాళ్ళకి పౌష్టికాహారం మీరు తింటే తెలుస్తుంది. 2 రోజులు 4 రోజులు తింటే అంత చెత్త అన్నం తిని ఎట్లా ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ఎట్లా పనిచేసుకోగలుగుతారు? ఆ నీళ్ళచారుతో ఏమైనా చేస్తారు? సో మీరు తింటేగా తెలిసేది అది పౌష్టికారా కాదని. మీ టేబుల్ మెనూ మీద సాంబార్ ఉండాలి, పెరుగు ఉండాలి, 2-3 రకాల కర్రీస్ ఉండాలి, నాన్ వెజ్ ఐటమ్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. పిల్లలకి మంచి పప్పు లేకపోతే మంచి కర్రీ, నీళ్ళచారులు నీళ్లు పోయకపోతే మంచి పౌష్టికారం, పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని ఇవ్వమని చెప్పేసి విస్తృతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా అన్నపూర్ణ పథకానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్షయపాత్ర వాళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇంకో ట్రస్ట్ కావచ్చు, ఇంకో చారిటీ కావచ్చు, రామకృష్ణ మిషన్ వాడు కావచ్చు, ప్రజలకు ఒక ముద్దన్నం పెట్టేటప్పుడు 2 కూరలతోనే అది కొద్దిగా తింటే వాడికి ఎనర్జీ వచ్చేలాగా ఉంటాను, ఉన్న ఎనర్జీ పోయేలాగా ఉంది అన్నది ఏంటంటే. సో నేను తినకుండా చెప్పలేను కాబట్టి తినే చెప్తా ఉన్నాను. అందుకోసం ముఖ్యంగా ఎవరైనా అన్నదానం చేసేటప్పుడు కానీ, అన్నం పెట్టేటప్పుడు కానీ మీరు ఫ్రీగా పెట్టాలి, 5 రూపాయలు తీసుకుంటున్నారు, వాళ్ళకి ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ ఇస్తుంది. సరే, ఇచ్చిన ఏమైనా పథకం పెట్టదలుచుకున్నప్పుడు మంచి పౌష్టిక విలువలు కలిగినటువంటి ఫుడ్ను పెట్టాలి. దరిద్రపోగంగా కుక్కు వేసినట్టుగా వేసి నీళ్ళచారంతో, గంజి ఉంపినటువంటి రైస్తో ఏముంటాయి అందులో పోషకాలు? ఆ పౌష్టికార లోపము, పౌష్టికాహార సమస్య దేశవ్యాప్తంగా ఉంది, రాష్ట్రవ్యాప్తంగా ఉందని కదా మేము ఇంతకాలం రెగ్గోలు పెట్టేది, గొడవ చేసేది. అది లేనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఆ వైపు అడుగులు పడాలి. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ అంటే, మీ అవకాశం ఉంటే మీరు కూడా ఒకసారి తిని చూడండి అక్కడ ఉన్న పరిస్థితి అర్థమవుతుంది. 5 రూపాయలకి ఏమొస్తారంటే, ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్ని, ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజలకు సంబంధించి పెట్టేటప్పుడు ప్రతిదాన్ని కులమానంతోనే చూడవద్దు. అందుకోసం పోస్ట్ కార్డ్ని పెట్టాలి. 5 రూపాయలు పెడతారా, 10 రూపాయలు పెడతారా, ఎంత రూపాయలు పెట్టినా కూడా
అన్నపూర్ణ పథకానికి సంబంధించి ఖచ్చితంగా ఏపీలో స్పష్టంగా పౌష్టికారంతో కూడిన ఫుడ్ మెనూ ఉన్నది, డిస్క్రిప్షన్లో కూడా రాస్తాను. సో అందుకోసం అట్లా ఏపీ తరహా మరి వాళ్ళు ఎంతకాలం నడుపుతారో చూడాలి. అధికార ప్రతిపక్షాలు ఏ అవినీతి ఆరోపణలు లేకుండా ఎలా నడుపుతారో చూద్దాం. మంచిగా నడిపితే సంతోషం. సో సిస్టమేటిక్గా నడపాలని ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర అన్నపూర్ణ పథకాన్ని మాత్రం ఫుడ్ మెనూ క్వాలిటీ పౌష్టికాహారం కలిగినటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఇవ్వాలని సందర్భం అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆ వరకు ఆలోచన చేయాలి, లేకపోతే దరిద్రంగా ఉంటే మీరు పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే. సో నేను గరిడపల్లి సత్యనారాయణ, మీరు ఒకసారి థ్యాంక్ యూ అన్నారు.